జాబు రావాలంటే బాబు రావాలి అన్న మాటలు కొడుతున్నాయా? మరి ఆలోచన చేయమని చెప్పాడు, అడుగుతా ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆ తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ప్రజలు ఆ పెద్ద మనిషికి ఓటేస్తే ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం ముస్టేసినట్టు 32,000 ఇచ్చాడు. అదే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్నిచ్చాడో తెలుసా? ఎన్నిచ్చాడో తెలుసా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అనంటే 400,000 ఉద్యోగాలుంటే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా 231,000 ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ. వీళ్ళందరూ కూడా ఈ 231,000 ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తూ ఉన్నారు, మన మెరుగుపడిన హాస్పిటళ్ళల్లో కనిపిస్తూ ఉన్నారు, మన బాగుపడిన స్కూళ్ళల్లో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు. మరి అడుగుతా ఉన్నా, మరి బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు, మీ జగన్ది కళ్ళెదుటే కనిపిస్తా ఉన్న రిపోర్టు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరొక విషయం కూడా చూద్దామా, ఈసారి రైతుల విషయం చూద్దాం. రైతుల విషయంలో, వ్యవసాయ విషయంలో బాబు రిపోర్ట్ ఏమిటో, జగన్ రిపోర్ట్ ఏమిటో ఒకసారి అది కూడా చూద్దామా. సూటిగా చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను సూటిగా, ఓ బాబు, ఓ చంద్రబాబు, రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు, మరి 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసేవా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపివ్వకపోగా ఏకంగా వేలం వేయించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏ రోజైనా ఇచ్చాడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. రైతులకు సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఒక్క రోజైనా ఉందా చంద్రబాబు నాయుడుకు అని అడుగుతా ఉన్నా. సున్నా వడ్డీకి రుణాలు ఈ పెద్ద మనిషి ఇచ్చాడా లేక ఎగరగొట్టాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. పెట్టుబడికి సహాయంగా, రైతు భరోసాగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రైతుకైనా కూడా రైతుకు పెట్టుబడికి సహాయంగా, తోడుగా, రైతు భరోసాగా ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. వ్యవసాయం దండగాని ఓ చంద్రబాబు నువ్వు మాట్లాడిన మాట నిజం కాదా అని అడుగుతా ఉన్నాను. రైతులపై బషీర్బాగ్ లో కాల్పులు జరిపింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ఏకంగా ప్రత్యేక కోర్టులు పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాల్సి వస్తుంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా.
ఇలా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేసి నిట్ట నిలువుల ముంచిన ఓ చంద్రబాబు, రైతుల విషయంలో నీది బోగస్ రిపోర్టు కాదా మరి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి ఒక్కసారి మీ జగన్ రైతులకు ఏం చేశాడు, వ్యవసాయానికి ఏం చేశాడు అని కూడా చూద్దామా. పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఓ రైతు భరోసా ఇచ్చినది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాను. సకాలంలోనే ఇన్పుట్ సబ్సిడీ, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నది ఈ 58 నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నాను. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది ఈ 58 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాను. 9 గంటలు పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఈ క్రాప్ చేసి మరీ ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధరలు, ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, సలహాలు, దళారులు లేకుండా పంటల కొనుగోలు, ఇవన్నీ కూడా జరిగిందెప్పుడు? ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి ఇది జగన్ చేసిన ప్రోగ్రెస్, రైతన్నకు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్. మరి బాబు చేసిందేమిటి? మరి బాబు చేసినది బోగస్ రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇంకొక విషయం చూద్దామా. డెవలప్మెంట్ విషయంలో ఏమంటారు? బాబుకు సంబంధించిన ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5 వీళ్ళంతా ఏమంటారు? చంద్రబాబును ఏమంటారు? డెవలప్మెంట్ కింగ్ అంట. పోనీ చూద్దామా చంద్రబాబు ఏం చేశాడో చూద్దామా. నిజానికి బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? మీరే చూడండి. చంద్రబాబు, మీ జగన్లా గ్రామాల్లో సేవల్ని పూర్తిగా మారుస్తూ గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ విప్లవాత్మిక మార్పులు తెస్తూ ఏకంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలు కట్టిందెవరో అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. అయ్యా చంద్రబాబు, మీ జగన్లా ఈరోజు 11,000 విలేజ్ వార్డు క్లినిక్లు ఈరోజు గ్రామాలలో కనిపిస్తున్నాయనంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ చంద్రబాబు నాయుడును. ఈరోజు గ్రామంలో జగన్లా 11,000 రైతు భరోసా కేంద్రాలు ఈరోజు గ్రామాలలో కనిపిస్తూ ఉన్నాయంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడును. ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలోనే. ఈరోజు గ్రామంలో నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటళ్లు బాగుపడ్డాయి. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే చంద్రబాబును అడుగుతా ఉన్నా, మీ జగన్లా 17 మెడికల్ కాలేజీలు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాను. మీ జగన్లా 4 కొత్త సీపోర్ట్లు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాడు. మీ జగన్లా 10 ఫిషింగ్ హార్బర్లు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా సర్ఫేస్ వాటర్ను సైతం తీసుకువస్తూ
ఉద్యానం సమస్యను తీర్చాడు. మీ జగన్లా వెలుగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకువచ్చింది కూడా మీ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాడు. మీ జగన్లా ఎయిర్పోర్ట్ల విస్తరణ నువ్వు చేసావా? మీ జగన్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరుగులు నువ్వు తీయించావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోట్స్, ఇవన్నీ కూడా పరిగెత్తించావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా ఎంఎస్ఎంఈలకు ఏనాడైనా నువ్వు సపోర్ట్ చేసావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ, స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మీ జగన్లా ఓ రైతు భరోసా కానీ, ఓ చేయూతను కానీ, ఓ కాపు నేస్తం కానీ, ఓ ఈబీసీ నేస్తం కానీ, ఓ ఆసరా కానీ, ఓ సున్నా వడ్డీ కానీ, ఓ వాహనమిత్ర కానీ, ఓ నేతన్న నేస్తం కానీ, ఓ మత్స్యకార భరోసా కానీ, ఓ జగనన్న తోడు కానీ, ఓ జగనన్న చేదోడు కానీ, ఓ లానేస్తం కానీ వంటి పథకాలతో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా నువ్వు చేసావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మరి ఇదే చంద్రబాబు డెవలప్మెంట్ కింగ్ ఎలా అవుతాడు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఈరోజు. అంటే డెవలప్మెంట్ విషయంలో కూడా చంద్రబాబుది బోగస్ రిపోర్టు. 58 నెలల పాలనలో మీ జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపించే ప్రోగ్రెస్ రిపోర్ట్. అన్నింటికీ మించి, అన్నింటికీ మించి ఓ బాబు, ఓ చంద్రబాబు, ఇంటింటా ప్రతి కుటుంబం బాగుపడేలా, పేదరికం సంఖ్యలను తెంచుకునే విధంగా పిల్లల చదువులు బాగు చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఈరోజు మీ అందరి సమక్షంలో. ఓ చంద్రబాబు, నీ హయాంలో ఎప్పుడైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. ఓ చంద్రబాబు, బడులకు పంపే తల్లులకు ప్రోత్సహిస్తూ అమ్మఒడి అనే పథకాన్ని ఏ రోజైనా నువ్వు పెట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. ఆ పిల్లలకు, ఆ పేదింటి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, ఆ పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు, క్లాస్ రూములలో 6వ తరగతి నుంచే IFPలతో డిజిటల్ బోధన, CBSE నుంచి IB వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫుల్, బైజూస్ కంటెంట్ వంటివి కరికులంలో భాగంగా ఈరోజు కనిపించడం లేదా చంద్రబాబు? నీ కంటికి పచ్చకామరలు వచ్చాయా నీ కళ్ళకు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పూర్తి ఫీజులు చెల్లిస్తూ తల్లులకు తోడుగా ఉంటూ ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన, పెద్ద చదువులకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కరికులంలోకి భాగం చేస్తూ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ను ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు మీ అందరి సమక్షంలో. మరి చంద్రబాబు రిపోర్టు చదువుల విషయంలో బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న మీ జగన్ రిపోర్టు ప్రోగ్రెస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.